మందార చెట్టు మొగ్గకి అంతా కూడా ఎఫిట్స్ వచ్చినాయి అనమాట. ఇట్లా ఈ మొగ్గకి ఆకు కూడా బాగా ఎఫిట్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఈ మొగ్గకు కూడా ఎలా పట్టేసినాయో, మొత్తం మొగ్గని ఇచ్చుకొని ఇవ్వ అనమాట. ఈ మందార చెట్టు చూడండి, నాకు పూలు ఎంత బాగా పూసినాయి, ఇక్కడ ఎంత పెద్ద పెద్ద పూలు పూస్తాయో, చాలా బాగా పూస్తుంది అనమాట ఈ చెట్టు. ఈ వంకాయ మొక్కకి బాగా ఎఫిట్స్ వచ్చినాయండి. వెనకాలంతా కూడా ఆకులు వెనకాల చూస్తే మనకి చాలా ఎక్కువ ఎఫిట్స్ వచ్చేసినాయి అనమాట. చూడండి ఎలా వచ్చేసిందో, ఈ ఆకు వెనకాల చూడండి ఎలా వచ్చింది ఎఫిట్స్ మొత్తం. అలాగే మొత్తం చెట్టు అంతా వచ్చిందండి, అక్కడెక్కడ అని కాదు, మొత్తం చెట్టు అంతా వచ్చేసింది బాగా. ఇది లేడీ బగ్ లార్వా అంటారండి దీన్ని. చాలా మనకి గార్డెన్కి మిత్రుడు అని చెప్పాలి. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏఫిట్స్ని అన్నింటిని కూడా ఇది తినేస్తుందండి, మొత్తం కూడా కంప్లీట్గా క్లీన్ చేస్తుంది అనమాట, మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇటువంటి లార్వాలు వచ్చేసినాయి అంటే అసలు మనకి ఏ మందు అవసరం ఉండదండి ఎఫిట్స్ని కంట్రోల్ చేయడానికి. ఎఫిట్స్ అన్నాయి మనకి చిక్కుడుపాదులకి, దాని మందార మొక్కలకి, వంకాయ మొక్కలకి, ఇట్లా రకరకాల చాలా మొక్కలకి మనకు కనపడుతూనే ఉంటాయి. అంటే పేను బంక, నల్ల పేను బంక. సో దీనికి చాలా పెర్ఫెక్ట్ రెమెడీ ఒకటి ఏంటంటే, మన కిచెన్లోనే ఉన్న ఈ వస్తువులతో తయారు చేసుకుని తీస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఇది రామబాణం అని చెప్పొచ్చు అండి ఎఫిట్స్ మీద. అసలు మీకు ఇది వాడిన తర్వాత వచ్చే రిజల్ట్ చూస్తే అమేజింగ్ గా ఉంటాయి అనమాట, మీరు చూస్తే కూడా. సో ఈ రోజు మనం చూద్దాం, ఇప్పటివరకు మనం ఎలా పట్టింది పేను అంతా చూసాం కదా, దాన్ని ఇప్పుడు మనం వాడిన తర్వాత ఎలా ఉన్నాయి మళ్ళీ కూడా రిజల్ట్ కూడా చూద్దాం. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఈ మందార మొగ్గల నిండా ఎలా పట్టేసిందో చూసాం కదా ముందే, చూడండి దీన్ని కూడా మనం స్ప్రే చేసి చూద్దాము. అట్లానే ఇక్కడ ఈ మొగ్గ కూడా మనకి బాగా పట్టేసింది, దీనికి కూడా స్ప్రే చేద్దాం. ఈ ఘాట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఘాట్ ఉంటుందండి. సో ఈ రిజల్ట్ చాలా ఘాట్ ఉందండి. ఈ రిజల్ట్ మళ్ళీ మనం చూద్దామండి తర్వాత, ఒక 4-5 రోజుల తర్వాత ఈ ఎఫిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాము. ఇది చిక్కుడు పాద మీద కూడా బాగా పనిచేస్తుంది. ఈ చిక్కుడు ఆకు మీద కూడా స్ప్రే చేశానండి, దీని మీద కూడా బాగా వచ్చేసిన ఎఫిట్స్ చూశారు కదా. సో దీని రిజల్ట్ చూద్దాం తర్వాత మళ్ళీ మనం. గార్డెన్లోంచి బాడ్సాయి చిల్లీస్ తీసుకుంటున్నాను నేను, చాలా కారం ఉంటాయి కదా ఇవి, ఒక 4-5 తీసుకుంటాను సరిపోతుంది. వీటితో మనం ఒక మంచి పవర్ఫుల్ పెస్టిసైడ్ తయారు చేద్దామండి ఎఫిట్స్కి, అంటే పేను బంకకి బాగా పనిచేసి పెట్టలేదారు. సో ఆ పేను బంకకి ఇది చాలా బాగా పనిచేసే మెడిసిన్ అండి ఇది చెప్పాలంటే. దీనికి మనం ఏం చేయాలంటే, ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక ఎల్లుల్లిపాయ ఫుల్ ఎల్లిపాయ తీసుకున్నానండి, ఒక 5 పచ్చిమిరకాయలు కోసుకున్నాను, ఇది నేను గార్డెన్ నుంచే కోసాను చూశారు కదా ఇప్పుడే. ఇవన్నీ కలిపి మనం పేస్ట్ ఆడేద్దామండి. సో నేను తొక్క తీసేస్తాను ఫస్ట్ ఇవన్నీ కూడా. సో అన్ని తొక్క వలిచేసానండి, ఎల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ కూడా. దీన్ని మనం చిన్న ముక్కలు కింద కోసేసి నేను ఈ చిన్న బ్లెండర్లో మనం పేస్ట్ చేసేద్దాం. కొంచెం చిన్న పొక్కలు పొడుగ్గా కోసేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఈ పచ్చిమిరకాయలు కూడా కొంచెం ముక్కలు కోసేస్తాను, ఊరికనే చిన్న ముక్కలు. అలాగే ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసేస్తాను ఇందులో. ఇందులో కొంచెం వాటర్ పోద్దాము, వాటర్ పోస్తే మనకి బ్లెండింగ్ అనేది ఈజీగా అయిపోతుంది కదా. సో బాగానే అయిపోయిందండి, మెత్తగా అయిపోయిందండి, లోపల ఏమీ లేవు, క్లీన్గా మెత్తగా అయిపోయింది. సో దీన్ని మనం ఒక బాటిల్లో పోసేద్దాం. సో ఇట్లా ఏదైనా మూతన్న కంటైనర్లో వేసేసుకుంటే మనం దీన్ని స్టోర్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఒక 300 ml ఇప్పుడు వాటర్ పోస్తానండి నేను. 300 ml వాటర్ పోసేసి మనం ఇందులో స్టోర్ చేద్దాము. సో ఒక 300 ml నీళ్ళు పోసి నేను స్టోర్ చేస్తానండి. దీన్ని ఏం చేయాలంటే, మనం ఒక 1 night మనం ఇట్లా వదిలేసేయాలి, తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని ఎండ్లో పెట్టాలి మనం. సో నైట్ వేళ వదిలేస్తాను దీన్ని, రేపు మార్నింగ్ మళ్ళీ అగైన్ దీన్ని ఎండ్లో పెట్టాలి. మూత తీసేసి కొంచెం ఓపెన్ చేసి లైట్గా ఇలా ఫుల్ టైట్ పెట్టకుండా కొంచెం జస్ట్ ఇట్లా ఓపెన్, లైట్గా ఓపెన్ ఉండాలి, ఏరియా ఎస్కేప్ అవ్వాలి. రేపు ఈవినింగ్ దీన్ని నేను మొక్కలకు స్ప్రే చేసేస్తాను. సో రిజల్ట్ కూడా చూద్దాం మనం ఎలా వచ్చిందన్నది, ఎలా పనిచేసింది అన్నది కూడా మనం రిజల్ట్ కూడా చూద్దామండి. మనం కలిపిన ద్రావణం రెడీ అయిపోయిందండి. ఇందులో ఏమేమి వేసాం మనం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఈ 3 కలిపి మనం ఫెర్మెంట్ చేసాం. దీన్ని ఇప్పుడు 24 hours ఫర్మేషన్ అయింది ఇది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక 700 ml నీళ్ళలో కలిపేద్దామండి. సో నేను ఒక బకెట్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ ఒక 700 ml తీసుకుంటున్నాను నేను. సో దాంట్లో మనం దీన్ని ఈ లిక్విడ్ని మొత్తం ఇందులో పోసేద్దాం. అంటే మనం ఇప్పుడు 1 liter ద్రావణం రెడీ చేసామన్నమాట యాక్చువల్గా. సో దీన్ని నేను వడగట్టేస్తాను మళ్ళీ. సో ఇట్లా కలుపుకుని వడగట్టుకుంటే మనకు డైల్యూషన్ బాగుంటుంది, తర్వాత దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు బాగా డిజాల్వ్ అయిపోతాయి. సో ఇది స్ప్రే చేయడానికి బాగా పనిచేస్తుందండి, ఎఫిట్స్కి మెయిన్గా చాలా బాగా, అంటే చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ మిగిలిన ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా మనకి మొక్కల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట మనం చేసిన ఈ లిక్విడ్ ఏదైతే ఉందో అది.
సో ఈ మిగిలిన ఏదైతే వేస్ట్ మనకు వచ్చిందో ఇది పేస్ట్. ఈ పేస్ట్ని అంతా మనం మామూలుగా మొక్కలకు పోసే నీళ్ళలో కలిపేసుకొని మొక్కలకి మట్టిలో పోసేసుకోవచ్చు. సో నేను దీన్ని ఒక స్ప్రే బాటిల్లో ఒక ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మనం ఈ స్ప్రే చేసిన తర్వాత ఎఫిడ్స్ అనేవి చూడండి మొత్తం క్లీన్ అయిపోయినాయి అనమాట. ఇట్లానే ఇక్కడ ఈ మొక్క మీద కూడా చూడండి మొత్తం ఎఫిడ్స్ అనేవి లేకుండా క్లీన్ అయిపోయినాయి అండి. దీని మీద కూడా చూడండి ఎఫిడ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఉన్నాయి కూడా మాడిపోయి అలా అతుక్కుని ఉన్నాయి అనమాట దానికి. సో ఇది కూడా చూడండి మొగ్గ ఎంత క్లీన్గా అయిపోయిందో. సో ఈ వంకాయ మొక్క ఆకుల మీద మనం స్ప్రే చేసాం కదా, దాని మీద ఎఫెక్ట్ చూడండి. చేసిన తర్వాత మొత్తం మనకి ఎఫిడ్స్ అన్నీ మొత్తం మాడినట్టు అయిపోయినాయి అండి, మొత్తం కంప్లీట్గా చూడండి కనపడుతున్నాయి కదా, కంప్లీట్ మాడిపోయినాయి అండి ఆకులు అన్నింటి మీద కూడా. అలాగే చిక్కుడు ఆకుల మీద కూడా మనం స్ప్రే చేసాం కదా, దీని మీద కూడా మొత్తం ఎఫిడ్స్ అనేవి మొత్తం మాడిపోయినాయి అండి, ఏం కనపడలేదు ఎఫిడ్స్, ఇప్పుడు క్లీన్ అయిపోయినాయి అనమాట యాక్చువల్గా. సో గాంధీస్ గార్డెన్ టు కిచెన్ వెబ్ స్టోర్లో మీకు ఆల్రెడీ ఐటమ్స్ చాలా అందుబాటులోకి వచ్చినాయి అండి, చూడండి. చూసారు కదా మనం తయారు చేసిన సొల్యూషన్, ఏమేమి వేసాం మనం అందులో, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు. సింపుల్ అండి, మన ఇంట్లో కిచెన్లో ఎప్పుడు అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కదండి ఇవి. సో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు, పెద్ద కాస్ట్లీ కూడా ఏముండదు ఇందులో, కాస్ట్ అసలు నెగ్లిజిబుల్ చెప్పాలంటే. పై ఎల్లుల్లిపాయ పచ్చిమిరకాయలు సొల్యూషన్ రెడీ చేసిన తర్వాత మనం స్ప్రే చేసాక దాని ఎఫెక్ట్ కూడా చూసారు మీరు ఆల్రెడీ. మొగ్గలన్నీ కూడా చాలా బాగా అసలు ఎఫిడ్స్ అనేవి లేకుండా పోయినాయి అండి. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఫస్ట్ ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ అగైన్ 4 డేస్ తర్వాత ఇంకొకసారి రిపీట్ చేస్తే సో దట్ ఎక్కడైనా ఒకటి రెండు ఏమన్నా మిగిలినా కూడా మళ్ళీ మనకి అవి కూడా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇది ఇంపార్టెంట్ చాలా. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా నీమ్ స్ప్రే చేసినా కూడా ఏదైనా కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇవాళ స్ప్రే చేస్తే మళ్ళీ అగైన్ ఒక 4 డేస్కో 5 డేస్కో కంపల్సరీ ఇంకొక స్ప్రే ఇవ్వాలి మీరు. ఇస్తేనే ఎక్కడైనా ఒకటి రెండు మిగిలిపోతాయి, ఒకసారి మనకు తెలియకుండా మన స్ప్రే పడిన చోట ఎక్కడో మిగిలిపోతాయి కదా. సో మిగిలిపోయినప్పుడు ఏమవుతాయి, అది మళ్ళీ అగైన్ మళ్ళీ గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏం చేయాలంటే మనం అగైన్ 3 to 4 డేస్ తర్వాత మళ్ళీ కంపల్సరీ ఒక స్ప్రే ఇవ్వాలన్నమాట, ఏ స్ప్రే అయినా సరే. అలాగే ఈ ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరకాయ స్ప్రే కూడా మనం 3 డేస్ కానీ 4 డేస్ కానీ మళ్ళీ ఒకసారి ఇంకొకసారి స్ప్రే ఇచ్చేస్తే అవన్నీ ఎక్కడైనా దాక్కున్నాయి బయటకు వస్తాయి కూర్చుంటే ఆల్రెడీ. సో ఆ ఆటల మీద కూడా ఇది ఎఫెక్ట్ పనిచేస్తుంది అనమాట మళ్ళీ అగైన్. సో దట్ మనకు కంప్లీట్గా క్లీన్ అయిపోవడానికి రిపీటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారా ఇంత ఈజీగా మనం కిచెన్లో మన దొరికే ఐటమ్స్తోనే మనం తయారు చేసుకోవచ్చు పవర్ఫుల్ పెస్టిసైడ్ ఇది, ఎఫిడ్స్ కోసం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట ఇది. వీడియో నచ్చిందా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా వచ్చినాయి, చూడండి తప్పకుండా. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. స్క్రీన్ మీద వచ్చే వీడియోస్ చూడండి, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు ఉపయోగపడే వీడియోస్ చూసి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.